ఏపీ కౌన్సిల్లో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ హాట్ హాట్ గా జరిగింది వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై చర్చ చేపట్టారు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై భారం పడిందని స్పష్టం చేసింది ఏపీ కౌన్సిల్లో విద్యుత్ సవరణ బిల్లు అంశంపై చర్చ వాడి వేడిగా సాగింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం వివాదాస్పదమైనట్టు ప్రభుత్వం తెలిపింది కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని సభలో వెల్లడించింది ప్రతి ఏడాది వినియోగదారుల సంఖ్య ఐదు నుంచి ఆరు శాతం పెరుగుతున్నా కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో కొత్తగా ఒక్క మెగావాటు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించింది విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం రెండు వేల ఇరవై నాలుగు బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిపింది ఏపీ సర్కార్ ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం కానీ విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేసింది ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే తీసుకొచ్చినా సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని వెల్లడించింది గతంలో టీడీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం మూడు వేల కోట్లు మాత్రమే అప్పున్నట్టు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి ఆరు వేల కోట్లు అప్పున్నట్టు చూపించారన్నారు దీంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు